బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చెప్పిన విధంగానే ఉల్టా పుల్టాగా సాగుతుంది. ఎలిమినేషన్ అయిన వాళ్ళకు మళ్ళీ వస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, సీక్రెట్ ఎంట్రీలు ఇలా సీజన్ అంతా చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్న కంటెస్టెంట్స్ గత వారం కొత్త వాళ్ళు రావడంతో వాళ్ళతో గొడవకు దిగుతున్నారు. ఇక మొదటి వారమే టాస్క్లు గెలిచి 5 వారాల నామినేషన్లో దరిదాపుల్లోకి రాకుండా సేఫ్గా ఉన్నాడు డ్యాన్స్ మాస్టర్ సందీప్. ఇక 5 వారాల తర్వాత సందీప్ ఆట మొదలయ్యింది. కొన్నిసార్లు బయాస్గా ఆడుతూ అమర్ శుభ ప్రియాంకలకు సపోర్టుగా ఉన్నట్లు కనిపించాడు. గేమ్లో చీట్ చేస్తూ దొరికిపోయాడు. ప్రతి వారం నాగార్జునతో తిట్లు తింటూనే ఉన్నాడు. ఇక గత వారం సందీప్ పై నాగు రేంజ్లో ఫైర్ అయ్యాడు. తొక్కుల సంచాలక్ అని నువ్వేమైనా పిస్తావా అని అంటూ కోపం చూపించాడు. అయితే తన భర్తను అలా అనడం తనకు నచ్చలేదని, నాగార్జునకు ఆ స్థాయి ఉంటే ఏదైనా అంటాడా అని సందీప్ భార్య జ్యోతి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేయడం నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె నాగార్జున తన భర్తను అలా తిట్టడం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చింది. నా భర్త గురించి నాకు బాగా తెలుసు, ఆయన ఎంతో నిజాయితీగా ఆడుతున్నాడు. నాగార్జున అలా సడన్గా అనేశారంటే అని అనుకున్నాను. ఎవరైనా సరే నా భర్తను ఒక మాట అంటే నేను తట్టుకోలేను. నాగార్జున అయినా మోదీ అయినా నాకు నా భర్తనే గొప్ప. నాగార్జునకు ఆ స్థాయి ఉంటే ఏదైనా అంటాడా? అది గేమ్ షో కాబట్టి నేనేం అనలేకపోయాను. సందీప్కు అస్సలు కోపం రాదు, కానీ వస్తే అస్సలు ఆగడు. హౌస్లో సందీప్ను చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు. ఆటను ఆడటానికి మాత్రమే సందీప్ హౌజుకు వెళ్ళాడు. సందీప్ గ్రేట్ అని అన్న నాగార్జునే నువ్వేమైనా పిస్తావా అని అన్నాడు. అవన్నీ గేమ్లో మాటలే కదా అని సర్ది పెట్టుకున్నాను. అయినా బిగ్ బాస్ నుంచి కొత్తగా సందీప్ రావాల్సింది పేరేం లేదు, తనకు ఆల్రెడీ బయట పేరుంది అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలు విన్న అభిమానులు భర్తను బాగానే వెనకేసుకొస్తుంది అని చెప్పుకొస్తున్నారు. మరి సందీప్ బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్లో ఉంటాడా లేదా అనేది తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్కరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.